అందరికీ తెలిసిన పరిస్థితుల్లోనే ఈరోజు మీరంతా కూడా చూస్తా ఉన్నారు ప్రజలకు ఫలానా మంచి చేశాము అని చెప్పి గత చరిత్ర ఏది లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆధారపడేది అబద్ధాల మీద కుట్రల మీద కుసంత్రాల మీద వెన్నుపోట్ల మీద ఇదే తమ జీవితంగా మార్చుకొని ఈరోజు రాజకీయాలు మన రాష్ట్రంలో జరిగిస్తా ఉన్నారు ఇదే కుతంత్రాల్లో భాగంగానే ఇదే జిల్లాలోనే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఇదే జిల్లాలోనే జరిగిన ఘటన పొంగనూరులోను అంగల్లలోను జరిగిన ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది కార్లల్లోనే తుపాకులు పెట్టుకొని మరి పోలీసుల మీద రాళ్ళు రువ్వారు కర్రలు తీశారు బీర్ బాటిళ్లతో దాడి చేశారు ఆశ్చర్యమనిపించింది ఎందుకు ఈ మాదిరిగా చేశారు అని కేవలం ఆ పోలీసులు చేసిన తప్పల్లా అయ్యా చంద్రబాబు నీకు పర్మిషన్ ఉన్న రూట్ లోనే మీరు ప్రయాణం చేయండి మీకు పర్మిషన్ రూట్ లో ఉన్న వేరే రూట్ లో ఎందుకు మీరు ప్రయాణం చేస్తారు వేరే రూట్ లో వేరే పార్టీ వాళ్ళు అక్కడ ఎక్కడో ధర్నా చేసుకుంటా ఉంటే మీరు అక్కడికి వెళ్తామని ఎందుకుంటా ఉన్నారు మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ పరిస్థితి వస్తుంది దయచేసి ఆ రూట్ వద్దు మీరు పర్మిషన్ తీసుకున్న మీ రూట్ లోనే మీరు పోండియా అని చెప్పి పోలీసులు అంటే ఆ పోలీసుల మీద కర్రలతో దాడి చేశారు బీర్ బాటిళ్లతో దాడి చేశారు చివరికి ఒక పోలీస్ సోదరుడి కన్నును కూడా పోగొట్టారు అక్షరాల 47 మంది పోలీసుల మీద దాడి చేశారు ఈ రకంగా దాడి చేసి రెచ్చగొట్టి ఆ పోలీసులు ఏదైనా కాలుస్తే శవ రాజకీయాలు చేయాలి అన్న దిక్కుమాలిన ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని కూడా చెప్పడానికి కూడా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఈరోజు నిజంగా ఇలాంటి పెద్ద మనిషి ఢిల్లీకి బయలుదేరాడు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలుస్తా ఉన్నాడంట కలిసి ఈ రాష్ట్రంలో తన మీద హత్యాయత్నం చేయడానికి పోలీసులు పాల్పడ్డారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాడట ఈరోజు ఎన్నికల కమిషన్లో తాను ఎక్కించుకున్న దొంగ ఓట్లను తానే ఎక్కించుకొని దొంగ ఓట్లు మనం ఎక్కిస్తున్నాము అని చెప్పి చెప్పడానికి ఏకంగా ఈ పెద్ద మనిషి ఢిల్లీకి బయలుదేరాడు నిజంగా ఇటువంటి దారుణమైన అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి మోసం చేయగలిగిన వ్యక్తి కుట్రంత్రాలు పన్నగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే వ్యక్తి ఎంటి రామారావును గారిని కూడా ఆయన సీఎం కుర్చీని వీళ్ళే లాగేసుకున్నారు ఆయనను వెన్నుపోటు కూడా వీళ్ళే పొడిచారు ఎన్టీఆర్ పార్టీని కూడా లాగేసుకున్నారు ఎన్టీఆర్ చావుకు కూడా చివరికి కారణం కూడా వీళ్ళే అయ్యారు కానీ ఇదే వ్యక్తులు ఇదే దుర్మార్గస్తులు ఇదే దుర్మార్గులు మళ్ళీ ఇదే ఎన్టీఆర్ చనిపోగానే ఎన్టీఆర్ శవాన్ని వీరే లాక్కుంటారు ఎన్టీఆర్ ఫోటోకు వీళ్ళే దండలేస్తారు ఈరోజు ఫోటో ముందు ప్రతిరోజు కూడా దండం పెడుతూ తిరుగుతారు నిస్సిగ్గుగా ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తా ఉంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంతగా నేను చెప్తా ఉన్నాను అనంటే ఒకసారి ఈ మనిషి మనస్తత్వం ఏమిటో ఎలాంటిదో తెలుసుకోమని అడుగుతా ఉన్నా ఇదే మనిషి రైతులను మాయమాటల్లో మోసం చేశాడు ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తాను రుణాలు కట్టకండి బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలి అంటే బాబుకు ఓటేయండి అని చెప్పి రైతులను నిష్ట నిలువున మోసం చేశాడు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను ఆ అక్క చెల్లెమ్మల రుణాలు కట్టద్దండి బాబు ముఖ్యమంత్రి అవుతాడు బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రుణాలన్నీ కూడా బాబు తీరుస్తాడు అని నిట్ట నిలువున ఆ అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు
ఆ అకచెల్లెమ్మలను వంచించడమే కాకుండా వాళ్ళ తరపున కడతా ఉన్న సున్నా వడ్డీని సైతం ఎగరగొట్టాడు. బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను ప్రతి ఎన్నికల ముందు కూడా వాగ్దానాలు చేసి నిలువుల దగా చేశాడు. చివరికి పెద్ద మనిషి పిల్లల్ని వదలలేదు, నిరుద్యోగుల్ని వదలలేదు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు 2014 లో తాను అన్న మాటలు, జాబు రావాలి అంటే బాబు రావాలి. ఇదే పెద్ద మనిషి 2014 ఎన్నికల ముందు తాను అన్న మాటలు, జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది ఉన్నారని అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చాడు 2000 రూపాయలు నెలనెలా నిరుద్యోగ భృతి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇలా రెండు చేతులు పైకెట్టి ఇలా 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 ఎంతమందికి ఇచ్చాడు అని అంటే, ఇచ్చాడు అని చెప్పే కనీసం మనుషులు కూడా లేని పరిస్థితిలో ప్రతి అడుగులోనూ కూడా మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఈరోజు ఈ పెద్ద మనిషి మనస్తత్వం కూడా ఎన్నికలకు ముందు ఇదిగో మేనిఫెస్టో అని చెప్పి ఒక అందంగా ఉండే మేనిఫెస్టోని తీసుకొస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసుకొని వచ్చి చెత్త బుట్టలో పడేస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని చెప్పి వెతికితే ఆయన వెబ్సైట్స్లో కూడా కనీసం ఆ మేనిఫెస్టో కనపడకుండా దాన్ని కూడా మాయం చేస్తాడు. ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తానంటాడు, ఎన్నికలు కాగానే ప్రజలకు నరకాన్ని చూపించే గొప్ప మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన ప్రతి మాటను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఈ వ్యక్తి చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన పార్టీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు విపరీతంగానే ఉన్నాయి. అయినా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా 2 సంవత్సరాలు కోవిడ్ సమస్యలు, ఖర్చులు పెరిగాయి, రాబడులు తగ్గాయి. అయినా మీ బిడ్డ కారణాలు చెప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో దాన్ని ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావించాం. సాకులు వెతకలేదు, ఏదైనా కారణాలు చూపి తప్పించుకోవాలి అనే ఆలోచన చేయలేదు. ఈ 4 సంవత్సరాల కాలంలోనే నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి అని తపన తాపత్రయంతో, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని తపన తాపత్రయంతో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. 2,33,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితి వచ్చింది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. లంచాలు అడిగేవాడు లేడు, వివక్ష చూపించే వ్యవస్థే లేదు. లంచాలకు తావు లేకుండా, వివక్షకు చోటు లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా 2,33,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి ఈరోజు ఆ సొమ్ములు నేరుగా పోతా ఉన్నాయి. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పుడు చేసిన అప్పుల కన్నా, ఆ గ్రోత్ రేట్ కన్నా, ఆ అప్పుల గ్రోత్ రేట్ కన్నా మీ బిడ్డ హయాంలో ఇప్పటి అప్పుల గ్రోత్ రేట్ తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? అప్పట్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకు చేయలేకపోయాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో కూడా ఇదే రాష్ట్రం, అప్పట్లో కూడా ఇదే బడ్జెట్, కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటో తెలుసా? అప్పట్లో పాలన దోచుకో, పంచుకో, తినుకో. ఒక ఈనాడుకింత, ఒక ఆంధ్రజ్యోతికింత, ఒక TV5కింత దత్తపుత్రుడికి కాస్తింత, చంద్రబాబు నాయుడు గారికి మిగిలింది ఇంత.
జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే ప్రతి అడుగులోనూ కూడా దోచుకోవడము పంచుకోవడము తిరుకోవడమే ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూస్తే ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా తక్కువే కానీ మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు ఎటువంటి లంచాలు లేవు ఎటువంటి వివక్ష లేదు నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడే ప్రతి మాట ఆలోచన చేసి మాట్లాడడం ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా మనల్ని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారు మనల్ని ఎవరైతే అభివృద్ధి జరగడం లేదు అని చెప్పి అంటా ఉన్నారు వాళ్ళందరికీ కూడా సమాధానాలు చెప్పండి గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది ఎక్కడా కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా దేశానికే రోల్ మోడల్ గా ఈ రోజు ఆంధ్రరాష్ట్రంలో పాలన జరుగుతా ఉండనంటే ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను మీరు కూడా అదే అడగండి అని అడుగుతా ఉన్నా స్కూల్ల పరిస్థితులు ఒకసారి చూపించండి మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా కాలేజీలు మారుతా ఉన్నాయి రూపురేఖలు మారి ఈ రోజు స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం వస్తా ఉంది నాడు నేడుతో పన్ను జరుగుతా ఉన్నాయి ఐఎఫ్పి ప్యానెల్స్ వస్తా ఉన్నాయి టాబ్స్ కనిపిస్తా ఉన్నాయి పిల్లల చేతుల్లో కరికులంలో మార్పులు వచ్చాయి విద్యా దీవెన వస్తా ఉంది వసతి దీవెన వస్తా ఉంది ఏ పిల్లాడు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకోకుండా చదువుల్లో వేగంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు అడగండి ఇది కాదా అభివృద్ధి అని చెప్పి గట్టిగా ప్రశ్నించండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది నాడు నేడుతో హాస్పిటల్స్ రూపురేఖలు మారుతా ఉన్నాయి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కన్నా బెటర్గా పనిచేసే పరిస్థితిలోకి పోతా ఉంది ఈరోజు 53,000 మంది హాస్పిటల్స్లో రిక్రూట్మెంట్ అయి ఈరోజు స్పెషాలిటీ డాక్టర్ల కొరత దేశంలో 61% ఉంటే యావరేజ్లో నేషనల్ యావరేజ్లో మన రాష్ట్రంలో స్పెషాలిటీ డాక్టర్ల కొరత కేవలం 3.98% మాత్రమే ఉండి ఈరోజు హాస్పిటల్ల వ్యవస్థ పనిచేస్తూ ఉంది కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు వేగంగా పరుగులెడుతూ ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అడగండి ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది అభివృద్ధి కాక మరి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా అడగండి అడగండి అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడితే దేశంలో మా అన్న ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ఉన్న మొత్తం పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులు ఉంటే ఈ 4 సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీ పోర్ట్స్ ఈరోజు వేగంగా కట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పండి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీ పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్తో ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి కూడా మీ అన్న హయాంలోనే అని కూడా చెప్పండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం వరుసగా 3 సంవత్సరాల పాటు దేశానికి ఆదర్శంగా నెంబర్ 1 స్థానంలో ఉన్నది కూడా మీ జగనన్న ప్రభుత్వంలోనే అని చెప్పి